తెలుగు జాతికి అన్న నందమూరి తారక రామారావు జీవితం అనేది రామ్ గోపాల్ వర్మ లాంటి నాన్ సీరియస్ దర్శకుడి చేతిలో పడి నాశనమైపోతుందేమో అని భయపడిన వారంతా ఇక హాయిగా ఉండొచ్చు ఈ చిత్రానికి తానే దర్శకుడినని చాటుకున్న వర్మ అత్యుత్సాహానికి బ్రేక్ పడింది నందమూరి బాలకృష్ణ ఈ విషయంపై తీవ్రంగా స్పందించారని వర్మకు నో చెప్పారని గుసగుసలు వినిపిస్తున్నాయి తెలుగు జాతికి దేవుడిగా కోట్లాది హృదయాల్లో కొలువు తీరిన అన్న నందమూరి తారక రామారావు జీవితాన్ని సినిమాగా వెండి తెరకు ఎక్కించడం అంటే అంత ఆషామాషి విషయం ఎంతమాత్రమూ కాదు అందుకే ఎన్టీఆర్ బయోపిక్ రూపొందబోతున్నట్లు బాలకృష్ణ ప్రకటించిన నాటి నుంచి ఈ అంశం చుట్టూ అనేక రకాల సంచలనాలు నమోదు అవుతున్నాయి ఈ బయోపిక్ను తానే డైరెక్ట్ చేయబోతున్నట్లు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించి అన్నగారి అభిమానుల్లో ఒక రకమైన ఆందోళన నింపేశారు అయితే విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి నందమూరి బాలకృష్ణ ఈ ప్రతిపాదనను తిరస్కరించారు వర్మకు బాలయ్య నో చెప్పారని భావోద్వేగ చిత్రాలకు పేరు మోసిన మరో ప్రముఖ దర్శకుడే ఖరారు అవుతారని వార్తలు ఫిలిం నగర్లో వినిపిస్తున్నాయి తాను ఎవరిని లెక్క చేయనని స్టైలే ఇక్కడ దెబ్బ కొట్టినట్లు చెప్పుకుంటున్నారు ఎవరిని సంప్రదించకుండానే తనంతటి తానే స్టేట్మెంట్ ఇచ్చేయడం ఇదంతా బాలయ్యకు నచ్చకపోవడం మొత్తం విడిసి తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన గౌరవప్రదమైన ప్రాజెక్టు అనదగిన ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో రామ్ గోపాల్ వర్మ చూపించిన అత్యుత్సాహం బెడిసి కొట్టింది ఎవ్వరినీ కన్సల్ట్ చేయకుండానే ఈ విషయంలో వర్మ తనంతట తాను ప్రకటన చేయడం అనేది బాలయ్యకు నచ్చలేదని ఈ విషయంలో ఆయన సీరియస్ అయ్యారని సమాచారం తన తండ్రి బయోపిక్ తండ్రి పాత్రను తానే పోషిస్తూ చరిత్రలో నిలిచిపోయే సినిమా చేయాలనేది బాలకృష్ణ లక్ష్యం ఏ నటుడికైనా ఇలాంటిది చాలా ప్రేమతో కూడిన ప్రాజెక్ట్ అవుతుంది అయితే అలాంటి అపురూపమైన ప్రాజెక్టును తీసుకెళ్లి రామ్ గోపాల్ వర్మ వంటి నాన్ సీరియస్ దర్శకుడి చేతుల్లో పెట్టి నాశనం చేయడానికి బాలకృష్ణ సాహసించకపోవచ్చుననే అంతా అనుకున్నారు దానికి తగ్గట్లుగాని వర్మ ప్రకటన వెంటనే నందమూరి ఫ్యాన్స్లో తీవ్రమైన భయాందోళనలు వ్యక్తమయ్యాయి ఇవన్నీ బాలయ్య దృష్టికి కూడా వెళ్ళాయి వర్మ చెప్పిన ప్రకారం ఆయన ప్రకటన చేసిన మరో రోజు బాలకృష్ణతో భేటీ కావలసి ఉంది కానీ అలాంటి భేటీ ఏది జరిగినట్లుగా వర్మ ఆ తర్వాత పెదవి విప్పలేదు అయితే ఆయనను కలవడానికి బాలయ్య ఇష్టపడలేదని తాజా పుకారు అదే సమయంలో వర్మ ప్రకటన తర్వాత బయోపిక్ నిర్మాతలతో తన సన్నిహితులతో బాలకృష్ణ విడతలుగా సమావేశం అయ్యారని వర్మ మాత్రం వద్దనే నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు వర్మ టాలెంట్ గురించి అందరికీ తెలుసు చిత్ర పరిశ్రమలో ఎవరికీ రామ్ గోపాల్ వర్మకు డైరెక్షన్ క్రాఫ్ట్ మీద అపారమైన పట్టు ఉంది అదే సమయంలో సినిమా మేకింగ్ మీద ఆయనలో గౌరవం ప్రేమ ఎన్నడో చచ్చిపోయాయి అనేది చాలా మంది చెప్పే మాట తన జీవితం ధారబోసినట్లు చెప్పుకునే వంగవీటి సినిమా మేకింగ్ విషయంలోనూ ఒక్కరోజు కూడా లొకేషన్కి వెళ్ళకుండా వెళ్లకుండా దర్శకుడుగా తన పేరు వేసుకున్నారనే వాదనలు కూడా కొన్ని వినిపిస్తుంటాయి అలాంటి నాన్ సీరియస్ వర్మ తనకు తాను ప్రకటన చేసిన బాలయ్య అందుకు సుముఖంగా లేరనేది సమాచారం నిజానికి ఎన్టీఆర్ బయోపిక్కు బాలకృష్ణ పరిశీలిస్తున్న దర్శకుల్లో ఏనాడు రామ్ గోపాల్ వర్మ లిస్ట్లో లేరు మణిరత్నం చంద్రసిద్ధార్థ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రిష్ వంటి దర్శకుల పేర్లని బాలకృష్ణ పరిశీలిస్తున్నారనేది విశ్వసనీయ సమాచారం వీరిలో అందుబాటులో ఉన్న కొందరితో నిర్మాతలు మాట్లాడడం కూడా జరిగింది ఫైనల్గా దర్శకుడు ఎవరు అనేది ఇంకా తేలకపోయినప్పటికీ రామ్ గోపాల్ వర్మ అత్యుత్సాహానికి మాత్రం కత్తిరపడినట్లే అని ఖరారవుతోంది సో అది సంగతి ఎన్టీఆర్ జీవితం వర్మ చేతుల్లో పడిందా అని భయపడిన వాళ్ళు బాలకృష్ణ మీద జాలిపడిన వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే ఇక టెన్షన్ లేకుండా ఉండొచ్చు